ఓకే అందరూ ఏంటి రెడీగా ఉన్నారా మీరు? అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక క్లిక్తో ఇప్పుడే మీరు చూశారు 30 లక్షల మందికి పంపించగలిగాం. దీని పేరు కూడా చైతన్య రథం ఈ పేపర్. అందులో కూడా ఎన్టీఆర్ రామారావు గారు ఏదైతే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీ పెట్టారు. అక్కడి నుంచి కూడా ఈరోజు వరకు రేపు 29 మార్చికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ స్ఫూర్తిని ఎక్కడా వదిలిపెట్టకుండా ఆ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉన్నాం. రాజీలేని పోరాటం చేస్తున్నామని తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఏ ప్రభుత్వం రావాలన్నా ఎవరన్నా ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేసి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసి వాళ్ళని ఇంటికి పంపించాలన్నా ప్రజలే అది చేయగలుగుతారు. అందుకని వారికి సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మీడియాని 4th ఎస్టేట్గా మనం పిలుస్తాం. ఒక పక్క లెజిస్లేచర్, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్, ఇంకొక పక్క జ్యుడిషియరీ, 4th ఎస్టేట్ ఈ యొక్క మీడియా. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం చేసినా ఆ విషయాలు ప్రజలకు చెప్పడం, ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయడం, అదే సమయంలో ఎవరైనా తప్పులు చేసినా ఆ తప్పులను కూడా ఎత్తి చూపించడం ప్రజాశ్రేయస్సు కోసం ఎప్పుడూ మీడియా పనిచేస్తుంటుంది. అదే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే అలాంటి మీడియా ఎన్నో సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మీడియా ఎప్పుడు కూడా ఇంపార్షియల్గా ఉండడం, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడం, ఎప్పుడు కూడా ఎవరికైనా సరే క్రెడిబిలిటీ ఉంటుంది, ఆ విశ్వసనీయత. ఆ క్రెడిబిలిటీ పోయినప్పుడు పేపర్లు కానీ లేకపోతే మీడియా కానీ ఎవరికి కూడా రాణించలేరు. ఈ యొక్క మీడియాలో కూడా వినూత్నమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మనం చూస్తే ఒక పేపర్